సిటీ కేబుల్. జనగాం గ్రామంలో పాత కక్షలతో ఓ వ్యక్తిపై దాడి. జనగాం గ్రామంలో పాత కక్షలతో ఓ వ్యక్తిపై దాడి జరిగింది. మంగళవారం పెద్దేముల్ మండలం జనగాం గ్రామంలో నారమోని యాదప్ప అనే వ్యక్తిపై దాడి జరిగింది. ప్రభుత్వ స్థలంలో కూరగాయల కోసం ఓ గుడిసె ఏర్పాటు చేసుకుందామని ప్రయత్నిస్తుండగా దాడి జరిగిందని యాదప్ప తెలిపారు. ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి చికెన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నాడని, ఆయనలా తాను కూడా కూరగాయల షాప్ ఏర్పాటు చేసుకునేందుకు స్థలాన్ని చదును చేసి గుడిసెను ఏర్పాటు చేసుకుందాం అని అనుకున్నానని, అంతలోనే అదే గ్రామానికి చెందిన చాక నర్సింహులు విచక్షణ రహితంగా ఇనుప రాడ్డుతో దాడి చేశారని నారమోని యాదప్ప తెలిపారు. అదే గ్రామానికి చెందిన దొరల అంజిరెడ్డి, పటేల్ విజయకుమార్లు దాడి చేయించారని ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని యాదప్ప డిమాండ్ చేశారు. గంగం గ్రామం విద్యాల మండల్ నారమోని యాదప్పని విలేజ్ ఒకటి చికెన్ సెంటర్ లెక్క పెట్టుకుంటే నేను కూరగాయల సెంటర్ పెట్టుకున్నామని నేను రెండు నాలుగు గంటలు వాటినే దొరల్లోని రెడ్డి అందరికీ వాళ్ళ నేర్పి సాకల నర్సింహులు మున్సిపాలిటీ సిబ్బంది అక్కడ డాక్టర్ ఈ నర్సింహులు ఇట్లా పెట్టినామంటే నాడ తీసుకొని కొట్టిండు. అందుట్లో పట్టణంలో విజయకుమార్ గీత వాళ్ళకి నేర్పిండు. వీళ్ళంతా కూడా నన్ను ఎవరు లేరు వేసేద్దామన్నట్లు చెప్పిండ్రు. చెక్కల నర్సింహులు, చెక్కల రాములు వీళ్ళకంతా సపోర్ట్ వాళ్ళు మనల్ని అంగీకరించారు. మాకు ఎవరు లేదు చూసి నా మీద దాడి చేశారు. ఎత్తి వాళ్ళగొట్టారు వాళ్ళు చంపేద్దామని ఏదో కత్తి రాడ తీసుకొని నా నెత్తి మీద తల మీద బాగా తపాచి కొట్టిండ్రు. ఆయన చంపేంద్రా ఎవరు నడవాలి కానీ అని చూసిండ్రు. ఇక మా పిల్లాడు చిన్నోడు ఉండి ఉత్తొచ్చి మా నాయన చంపిడు సంపే అంటే ఇసు పెట్టి పోయిండు. 7:30 నారమోని యాదప్ప భార్య మాట్లాడుతూ ఎవరూ లేని సమయంలో తన భర్తను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. మేము పరిస్థితి కావాలని పోలీసు దగ్గర పోతే ఇది వచ్చి పొద్దుగా వచ్చినాక ఓకే ఇది కాదు. అప్పుడంటే ఫస్ట్ ఏమన్నా కాకు కేసు అన్నా కానీ ఏమన్నా కాకు పోలీసులు వచ్చి న్యాయం చేసినట్టు. నారమోని యాదప్ప కుమారుడు కూడా తన తండ్రిని అదే గ్రామానికి చెందిన కొందరు దాడి చేయించారని, పోలీసులు వారిపై కఠినమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాల మండల వికారాబాద్ డిస్టిక్ జంగారామ కుమార్ అని నేను. మా నాయన మీద దాడి చేశారు. ఆ దాడి ఎందుకైందంటే పాత కక్షలన్నీ విజయకుమార్ చూపించే కథలు కానీ ఆ దాడి ఏంటంటే మన దూరంలో మాది తాత ముత్తాత నుంచి బేస్మెంట్లు ఉండే ఆ బేస్మెంట్లో దూరంలో మా బట్టలు వచ్చినాయని చెప్పి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళు గవర్నమెంట్ భూమి వెళ్ళింది. మేము గవర్నమెంట్ సర్వే తీసుకుపోయి గవర్నమెంట్ సర్వే వాళ్ళు మాకు చూసుకున్నారు కదా, వాళ్ళు మాకు చూసుకున్నారు కదా, మాకు చూసుకుంటే మరి గవర్నమెంట్ జాగాలన్నా మాకు మిగులుతుందేమో, గవర్నమెంట్ జాగాలన్నా మేము ఉండాలని చెప్పి వాళ్ళతో ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ గిట్టంగా ఒక 2 ఎకరాలు వెళ్ళింది. ఆ ల్యాండ్ తీసుకున్నామని చూసి ఈ వరకు ఎంఆర్ఓ నేను వస్తానని చెప్తాడు, ఎమ్మెల్యేనేమో నేను పంపిస్తున్నానని చెప్తాడు, శ్రీనివాసరెడ్డి ఏమో ఎమ్మెల్యే పంపిస్తాడు, శ్రీనివాసరెడ్డి ఏమో ఆపుతున్నాడు, ధరసింగనేమో నేను పంపిస్తున్న పెంటప్ప చెప్తుంది కదా పంపిస్తున్నది అని చెప్పి ధరసింగన్ ఏంటంటే పంపిస్తానని చెప్తున్నాడు. కానీ అది ఇంతవరకు ఏమైతే లేదు. అయితే విజయకుమార్ ఏం చూసినట్టే మాజీ సర్పంచ్ మరి గవర్నమెంట్ వాళ్ళకు ఎవరికి గవర్నమెంట్ ల్యాండ్ ఎవరికి మాకు ఎంతవరకు చెందలేదు. మరి ఎవడో మధ్యలో వచ్చిన వ్యక్తి చికెన్ సెంటర్ వేసుకుంటామని చెప్పి గవర్నమెంట్ డాక్టర్ క్లినిక్ పక్కల గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు చికెన్ సెంటర్ గురించి ఒక 6-7 గజాలు జాగించారు. ఆయన ఇయ్యనికి ఆయన ఎవరు, ఒక సర్పంచ్ కాదు, ఒక ఉప సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఇంతకుముందు మాజీ సర్పంచ్ ఆయన. మరి మేము గిట్టా చేసుకుంటాం, మా జాగా పోయినాయి కదా, మా గవర్నమెంట్ ల్యాండ్ మాకు 200 గజాల జాగా పోయింది, మరి గవర్నమెంట్లో మాకు ఇస్తలేరు, మేము గిట్టా కూరగాయల సెంటర్ వేసుకుంటామని చెప్పి మేము కబ్జా పెట్టుకున్నాం. కబ్జా పెట్టుకుంటే దానికి వీళ్ళు విజయకుమార్ ఏం చేసిండే వీళ్ళు వేరే ఉంది డాక్టర్ పెట్టించి మా కబ్జాలో పెట్టుకొచ్చాడు. వాళ్ళ ఇంటికి వాళ్ళకి నేర్పి మా కబ్జాలో పెట్టుకొచ్చిన తర్వాత మేము పోయాం.
మా డాక్టర్ మీ డాక్టర్ ఎందుకంటే మాకు అబ్జర్వ్ అది ఏంటంటే నేను వెళ్తాను నేను అది అని చెప్పి ఆడ మాకు దంపించాడు. నేను లేకుంటే మా నాయన దంపించిండట. నేను మా కాకది చిన్న పోగ్రామ్ మారేపల్లి కాడ ఉంటే మారేపల్లి పోగ్రామ్ మేము అందరం ఉంటే మా నాయన నెత్తి వాళ్ళ కొట్టారు డాక్టర్ ఇవ్వని చెప్తే తీయలేడు. ఇక మా ఆయనకు చంపదామనే చూసారు వాళ్ళు. విజయ్ కుమార్ మొత్తానికి వాడిని చంపేయండి అని చెప్పాడు. వాడు ఎవడేం మీకోడు వాళ్ళు అంటే ఎవడేం అంతగా నేను చూసుకుంటా వాడిని ఏమన్నా వాడు చేయరు అని చెప్పి చెప్పాడు. ఇక ఇంతే సార్ మేము చెప్పేది మేము పోలీసు వాళ్ళ ఒకటే కోరుకుంటున్నాం మాకు న్యాయం కావాలి వెళ్ళిపోతున్నా అని చెప్పి అనుకుంటున్నాం.